చిన్న స్కూల్ ఉండేది మా స్కూల్ మరియు ట్యూషన్స్ ఉండేవి. ఆ ట్యూషన్స్లో 10th క్లాస్ వరకు మోషే మరి మా దగ్గర చదువుతున్నారు. అప్పుడు మీరు కృపను బట్టి మరి ఒక ఉన్నత విద్య మరి ఎంబీఏ చదివాడు. అది అటువంటి దైవ జనుడు మరి మీ మధ్యలోనికి రావటం చాలా సంతోషం. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తను ఎక్కడున్నాయి ఏ ఊరైనా ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా తను దేవుని పరిచర్య కోసం చాలా ప్రయాసపడతా ఉంటాడు. కలపల గ్రామంలో చేశాడు. కలపల గ్రామం మా సొంత గ్రామం, మా సొంత మేము ఇప్పుడు ఆ ఊరిలో ఉండలేదు కానీ అది మా స్వగ్రామం. ఆ గ్రామంలో మరి మంచి సేవ మరి అక్కడ చేశాడు చాలా కాలం. అలాగా తను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మరి దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉంటాడు. అటువంటి సేవకులు మన మధ్యలో ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. అలాగే తమ్ముడు సుందరరావు మీకు చాలా పరిచయం అంటే నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు. తమ్ముడు మాకు బంధువు, ఇద్దరు బంధువులు అనుకుంటే ఆయన ఇంకా దగ్గర బంధువు నాకు తమ్ముడు ఆయన సుందరరావు గారు. మరి సుందరరావు గారు కూడా మీ మధ్యలో సేవ చేస్తారని విన్నాను. మరి ఇలాగా పరిచయస్తుల మధ్యలో మీ మధ్యలోనికి రావటం మరి విధంగా సంతోషకరం. అలాగే ఆ ట్రైన్లోనే చనిపోవాల్సింది కానీ దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన నేను చేసుకోగలిగాను. ఎక్కువ ప్రార్థన చేసే ఓపిక కూడా నాకు లేక, ప్రభు నీ చిత్తం, బ్రతికిస్తే నీ సేవ చేస్తాను నేను, లేదంటే నీ ఇష్టం నాయన అని ఆ మాట మాత్రమే నేను అనగలిగాను. మరి అద్భుతంగా దేవుడు మరి ఆ యొక్క భయంకరమైన హార్ట్ అటాక్ నుండి ఆ రోజు మరి తెల్లారి రమేష్ హాస్పిటల్ విజయవాడలో తీసుకువెళ్ళడం, నన్ను అడ్మిట్ చేయడం, అక్కడ ఉన్న స్టంట్స్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. కాకపోతే ఒక మాట ఏంటంటే అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారు, హైందవుడే డాక్టర్ గారు ఆయన, శ్యామప్రసాద్ రెడ్డి గారని, ఆయన ఒక మాట అన్నారనమాట, మీకు హార్ట్ అటాక్ వచ్చి 12 గంటలు అయింది, మీరు 12 గంటల పాటు ఇలాగ మీరు బ్రతుకున్నారు అంటే మీరు ఏ దేవుణ్ణి సేవిస్తున్నారో ఆ దేవుడే మిమ్మల్ని బ్రతికించాడు, లేకపోతే మీరు మీకు వచ్చిన హార్ట్ స్ట్రోక్కి మీరు బ్రతకటం కష్టం అని చెప్పారు. ఇది 2013లో జరిగింది. అప్పటి నుండి నేను ఉద్యోగం చేస్తూనే దేవుని సేవ నేను కొనసాగించాను. మరి అది అయిపోయిన తర్వాత పోయిన సంవత్సరం వరకు కూడా నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. పోయిన సంవత్సరం ఆగస్టులో మరి నేను కూడా కరోనాకి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మామూలుగా కాదు కరోనా ఎఫెక్ట్ అంటే ఊరికే వచ్చిపోలేదు నాకు, ఒక మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. నేను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 11 రోజులు ఆక్సిజన్ మీదే ఉండాల్సి వచ్చింది. ఆ విధంగా చనిపోయి మరలా బ్రతికినట్లే. ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఒకసారి ఆ మొట్టమొదటి వచ్చిన దాని వలన నీ సేవకులను పిలుచుకున్నాను, ఇదిగో మరి 2వ సారి ఇక్కడ మరణకరమైన పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను, ప్రతి ఎక్కడ ఉద్యోగం కూడా నేను మానేస్తానని చెప్పి ఆ రోజు నుండి మరి చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి సంపూర్ణమైన సేవకి సమర్పించుకోవడానికి ఇష్టపడి అప్పటి నుండి సంపూర్ణమైన సేవ చేస్తూ ఉన్నాను. విజయవాడ దగ్గర ఉన్న నున్న గ్రామంలోనూ, అలాగే గుంటూరు జిల్లా తెనాల దగ్గర ఉన్న కొల్లిపరాజే గ్రామంలో మరి 2 గ్రామాల్లో దేవుని పరిచర్య దేవుని సేవ నేను చేస్తూ ఉన్నాను. దేవుని సేవ 2 ప్రాంతాల్లో నున్న మరియు కొల్లిపర గ్రామాల్లో మరి దేవుని కృపను బట్టి 2 ప్రాంతాల్లో దేవుని సేవ కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా అనుకున్న విధంగా ఈరోజు మరి మంగళవారం మాకు సహజంగా మా మందిరంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. ఉదయం 11:30 నుంచి 3:30 వరకు విజ్ఞాపన ప్రార్థనని చేస్తాం. ఆ ప్రార్థనకు వెళ్ళొచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి అన్నయ్య అవకాశం ఉంటే మీకు రాగలరా అంటే తప్పకుండా నయ్యా వస్తాను, దేవుని తనంటే అందుకంటే ఎక్కువే ఉందని చెప్పేసి
మరి అనుకోని విధంగా నిజంగానే చెప్పాను. ఈ గ్రామం ఉందని కూడా నాకు తెలియదు అసలు. ఇక్కడ అక్కడ అడుక్కుంటూ దాంట్లో అడిగితే ఎక్కడ ఎక్కడ నీ గ్రామం ఎక్కడని అడిగి తెలుసుకుని వచ్చాను. ఏదేమైనా దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా మన జీవితాలు ఏది జరగదు. నేను ఇక్కడికి వచ్చానన్నా, మీరు వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు అన్నా, అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని కృప. ఇంకో దేవుని కృప లేనిది మనం ఈ విధంగా ఒక చిన్న మాట, దేవుని మాట మనం ధ్యానం చేసుకున్న ఒక సమయం. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మొట్టమొదటిగా దేవుని రాజ్యమును గురించిన వార్తను ప్రకటించినట్లు నాకే కనబడతా ఉంది. మొట్టమొదటిసారిగా ఆయన మాట్లాడిన మాటలు, దాన్ని మనం ఏమంటుంటాం అంటే కొండ మీద ప్రసంగం అంటాం. కొండ మీద ప్రసంగం అంటాం. ఆ ప్రసంగం మనం జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా లేక మనం అక్కడ చేరుకోవాలి అంటే మన జీవితంలో మనము ఎలా బ్రతకాలి, లేకపోతే ఏ విధంగా జీవించాలి, ఎలాగ జీవించితే మనం ఆ పరలోక రాజ్యానికి, లేకపోతే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే ఆ భయంకరమైన నరకం నుండి, రెండవ మరణం నుండి మనం ఏ విధంగా తప్పించబడతాము, ప్రభువారు అనేక మాటలు అక్కడ చెప్పడం మనకు కనబడతా ఉంటుంది. అవన్నీ ధ్యానం చేయడానికి మనకు సమయం చాలదు, కానీ 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాట కనబడతా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన యొక్క భక్తి జీవితంలో మనం అందరం కూడా పై విషయాలు కూడా, అంటే ఆయన చెప్పిన మాటలో మొట్టమొదటి మాట కూడా మాట కనబడుతూ ఉంటుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి అని ఉన్నది. రెండో మాట, దుఃఖపడు వారు తప్పబడుదురు అనే మాట కనబడతా ఉంటుంది. మూడవది, నీతి కొరకు ఆకలి భక్తులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట కనబడతా ఉంటుంది. ఈ యొక్క సిరీస్ ఆయన చెప్పిన పలికిన మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో దేవుని నమ్ముకున్న మనము, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్న మనము, సహజంగా భక్తి అంటే మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే, భక్తి అంటే గుడికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం. బైబిల్ చదివాం, ప్రార్థన చేసాం, గుడికి వెళ్ళాం, ఇది భక్తి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా మన నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారని మనం విన్నాం. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేయడానికే వెళ్ళారు. కానీ ప్రభు అన్నాడు ఒక్కడే నీతిమంతుడు అన్నాడు. పరిసయుడు వెళ్ళాడు, సుంకరి వెళ్ళాడు, కానీ ప్రభు చెప్పింది సుంకరి ఒక్కడే నీతిమంతుడు అన్నాడు. మరి ఇద్దరు ప్రార్థనకే కదా వెళ్ళింది, ఇద్దరు దేవాలయానికే కదా వెళ్ళింది. కానీ వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈరోజున మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాము, లేకపోతే ఇదిగో నేను విశ్వాసినండి, లేకపోతే నేను బాప్తీసం పొందుకున్నానండి అని చెప్పుకునే మన జీవితాల్లో మనము ఈ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది, లేకపోతే బైబిల్ అంతా కూడా మనకు కనపడేది ప్రేమ అనే మాట మీద మనకి కనబడతా ఉంటుంది. ఈ ప్రేమను మనం ధరించుకునే వారంగా ఉండాలి అంటే మన జీవితాల్లో పైన చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఆత్మ విషయంలో మనం దీనులంగా ఉండాలి, దుఃఖపడే వారంగా ఉండాలి, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారంగా ఉండాలి. వీటన్నిటితో పాటు చాలా ప్రాముఖ్యమైన మాట, మన జీవితాల్లో మనకి లేనిది సహజంగా మనం ఆలోచిస్తే సాత్వికము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. సాత్వికము ఒకటి మనం చదువుకున్న మాటలు ఏముందంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో ఎవరైతే సాత్వికులుగా బ్రతకగలుగుతారో, ఇక్కడ ఒక చిన్న మాట మనం ఆ సందర్భం కాదు కానీ నేను చెప్తాను, భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ముందు మనకు అర్థం అవ్వాలి.
సహజంగా మనం ఏం ఆలోచిస్తా ఉంటాం అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే మన జీవితాల్లో స్వతంత్రం అనే మాట అర్థం తెలియాలి. స్వతంత్రించుకోవడం అంటే మనం ఏ బంధకాలలో లేకుండా, ఏ బంధకాలు అనగా అనేకమైన బంధకాలలో మనం బంధించబడి ఉంటాం సహజంగా, రాకపోవచ్చు లేకపోతే ఇంకేమైనా భయంకర పాపాలు మనలో లేకపోవచ్చు. కానీ ఈరోజు మనం అనేకమైన బంధకాలు లోకాన్ని జయించలేని స్థితి మనం కలిగి ఉంటా ఉంటాం. ఈ లోకంను జయించలేని స్థితి లేదా ఏదో ఒక బంధకంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ భూలోకం లేకపోతే ఈ మానవాళ్ళంతా కూడా ఒక సెల్ ఫోన్ అనే ఒక గ్యాడ్జెట్కి లేకపోతే ఒక ఆ వస్తువుకి బానిసలైపోయారు, దాంతో బంధించబడిపోయారు చెప్పాలి అంటే. ఇటువంటి బంధకాలు మన జీవితంలో అనేకం ఉంటాయి. కొంతమంది సెల్ ఫోన్ ఒక బంధకం, కొంతమంది టీవీ సీరియల్స్ ఒక బంధకం, కొంతమందికి సినిమాలు ఒక బంధకం, కొంతమందికి త్రాగుడు ఒక బంధకం, వ్యభిచారం ఒక బంధకం, జాతకం ఒక బంధకం, ఇలాంటి అనేక రకాలైన బంధకాలలో మనం బంధించబడి ఉంటాం. ఎవరు ఈ బంధకాల నుంచి విడిపించబడి ఈ భూమిని స్వతంత్రించుకుని ఇలా ఈ భూమి మీద స్వతంత్రులుగా ఉండగలుగుతారంటే ఎవరైతే లోకాన్ని జయించగలుగుతారో, ఎవరు ఈ లోకాన్ని జయించగలుగుతారు అంటే ఎవరైతే ఈ లోకంలో సాత్వికులుగా బ్రతకగలుగుతారో, ఎవరైతే సాత్వికమును ధరించుకోగలుగుతారో. ఎందుకంటే ఈ సాత్వికము అనే లక్షణము మనం ఆలోచిస్తే దానిలో దయ కలిగి ఉండటం, జాలి కలిగి ఉండటం, కరుణ కలిగి ఉండటం వీటన్నిటికంటే పెద్ద మాట ఈ సాత్వికం అంటే ఇంకా తగ్గించుకుని ఉండటం. ప్రభువారు చెప్పారు, ఆయన చెప్పారు కదా మత్తయి సువార్త 11:29 మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడతా ఉంటుంది, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాయి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అంటారు. ప్రభు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును అంటాడు ఆయన. ఆయన నేను ఎంత సాత్వికుడును అని ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన గురించి ప్రవచనాత్మకంగా ఆయన ఒక దీన మనస్సు కలిగిన వాడుగా ఒక సాత్వికుడుగా ఈ లోకానికి వస్తాడని జకరియా గ్రంథం 9:9 ఆయన గురించి ఒక ప్రవచనాత్మకంగా రాయబడి ఉంటారు. చూడండి జకరియా గ్రంథము 9:9 జకరియా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును దీనుడునై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడి ఉంటుంది. ఆయన ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని దీనుడుగా సాత్వికుడుగా గాడిదను, రాజు అనేవారు ఎప్పుడు గాడిదను ఎక్కరేస్తారు, రాజు అనేవాడు ఎక్కేది గుర్రము లేదా ఏనుగుని ఎక్కుతారు వాడు. కానీ ఈ రాజు ఈ లోకానికి రానై ఉన్న ఈ రాజు ఇలాగ వస్తాడు, ఆయన సాత్వికుడుగా దీన మనస్సును ధరించుకుని వస్తాడు అని ప్రవచనాత్మకంగా జకరియా గ్రంథం 9:9 మనకు కనబడతా ఉంటుంది. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కూడా ప్రభు యొక్క లక్షణం గురించి చెప్తూ కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 10:10 మొదటి వచనంలో ప్రభు గురించి మాట్లాడుతూ చెప్తారు, ఆయన యొక్క స్వభావాన్ని ఆయన చెప్తూ ఉంటారు. చదవండి ఒకసారి 2 కొరింథీ 10:10 మొదటి వచనం, సహోదరులారా నాకు ఇష్టం లేదు అది ఏదనగా మీ ఎరుకనున్నప్పుడు మీలో అనుకోగలవాడు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేను ప్రభు గురించి చెప్తున్నాడు, యేసు క్రీస్తుకు ఉన్న లక్షణం గురించి చెప్తున్నాడు, యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి వేడుకొనుచున్నాను అంటాడు. ప్రభు యొక్క లక్షణం ఏంటంటే సాత్వికము మృదుత్వము. అయితే ఎంత సాత్వికుడు అనేది మనకి యెషయా గ్రంథం 53 మనకి కనబడతా ఉంటుంది. ఎంత సాత్వికుడు అంటే ఆయన గొర్రె పిల్ల ఏ విధంగా అనేది వదకు తేబడినా చూడండి ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకు వెళ్ళాం. యెషయా గ్రంథము 53
ఏడవ వచనం 53:7 అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వరకు తేబడు గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అనే మాట కనపడతా ఉంది. ఆయన వదకు తీసుకురాబడుతున్నాడని తెలుసు. ఆయన సిలువకు అప్పగించబడుతున్నాడు. ఆయన పడే శ్రమలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన పడిన శ్రమలు కూడా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆయన ముఖం మీద ఉన్ను వేశారు, గడ్డం పట్టుకుని లాగారు, బీపీ మీద సరిచి నిన్ను ఎవరు కొట్టారో చెప్పవయ్యా అన్నారు, రాజులాగా అలంకరించి కిరీటం బదులు ముళ్ళ కిరీటం పెట్టారు, చేతిలో ఒక మంచి దాని ఏమంటారు ఆ రాజుకుండే దండము బదులుగా రేలు గడ్డిని చేతిలో పెట్టి ఆయన వస్త్రాన్ని తీసివేసి రాజు వస్త్రంలాగా ధరింపజేసి ఇంత భయంకరమైన శ్రమ పెట్టి ఇంత చేసినా కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరవలేదు. ఈరోజున సాత్వికము అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజున మన జీవితాల్లో మనము ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? ప్రభువును పోలి మనం ఉండగలుగుతున్నామా? పౌలు గారు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. క్రీస్తు ఎలాగో నడుచుకున్నాడు ఇప్పటి వరకు మనం విన్నాం. ఆయన ఎంత సాత్వికుడు, వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన నోరు తెరవలేదు అనే మాట మనం వింటున్నాం. ఈరోజు నా మన జీవితాల్లో మనము ఇంత సాత్వికంగా మనం ఉండగలుగుతున్నామా? సాత్వికం అంటే అర్థమైంది అనుకుంటాను, సాత్వికం అంటే ఊరికే తగ్గించుకుని ఉంటాం కాదు. మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనకు ఉదాహరణకు అర్థం అవ్వాలి అంటే అబ్రహాంకి ఒకే ఒక కొడుకున్నాడు మనకు తెలుసు, ఆయన పేరు ఇస్సాకు. పేరు పెద్దవాడు అవుతా ఉన్నాడు. ఒక రోజున సడన్ గా ప్రభు పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. ఏడో దేవుడు పిలిచాడు. ఇప్పుడు మాట్లాడతాడు కదా అబ్రహాం, స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏంటా పిలిచాడు చిత్ర ప్రభు ఏంటి అంటే సడన్ గా అంటాడు, ఇదిగో నీవు ప్రేమించిన ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా, నేను చూపించబోయే పర్వతాలలో ఒక దాని మీద నాకు బలిగా అర్పించు అంటాడు. సరే ఇక్కడ అబ్రహాం యొక్క విధేయత కనపడతా ఉంటుంది, అబ్రహాం తగ్గింపు కనపడతా ఉంది. వీటన్నిటికంటే కూడా మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇస్సాకు యొక్క సాత్వికాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు యొక్క సాత్వికం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కనుక ఇస్సాకు రానుయున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉంటాడు. కాబట్టి ఇస్సాకు రానయ్యున్న ముంగుర్తులు ఇస్సాకు యేసు ప్రభు కాదండి, గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు యేసు క్రీస్తు కాదు, కానీ రానయ్యున్న యేసు ప్రభు వారికి సాదృశ్యంగా యేసు ప్రభు వారు ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడో, ఎంత సాత్వికుడుగా బ్రతికాడో మన జీవితం ఉండాలి. మూడవది మహిమ కలిగిన సంఘంగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. మరి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ రోజున మనము మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉండాలి, పరిశుద్ధమైనవిగా నిర్దోషమైనవిగా ఏ కళంకం కానీ ముడత కానీ ఏది లేకుండా ఉండాలని ఆశపడుతున్నాడు. మరి అలాగే మనం ఉండాలి అంటే అబీగయీలు లాంటి లక్షణాలు మనలో ఉన్నాయా, లేదా నాబాలు వలె మన జీవితాలు ఉంటున్నాయా? నాబాలు మనం జ్ఞాపకం చేసుకుంటే నాబాలు అనే మాటకి అర్థమే మోటువాడు లేదా మొరటువాడు అనే మాట కనపడతా ఉంటుంది. నాబాలు అంటే ఏంటండి? మోటువాడు మొరటువాడు అనే మాట అతని గురించి చూడండి ఒకసారి, అదే మొదటి సమీర గ్రహం మళ్ళా తీసుకొచ్చండి వాళ్ళంతా దాంతోనే పని మనకి 25వ అధ్యాయంలో పేజ్ తిప్పండి అక్కడే. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండేను అని ఉంటుందండి. నాబాలు గురించి పరిచయం ఏమనుందండి? నాబాలు మోటువాడును దుర్మార్గుడు అని ఉంటుందండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి జీవితంలో అయితే ఏది చూడగలిగారు, ఇటువంటి స్థితిలో మనం ఉంటే దేవుడు మనకి ఇంకేం చేయాలి చెప్పండి? నాబాలు లాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. నాబాలు అంటున్నాడు ఎంత మేలు చేసిన దావీదుని దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు అంటున్నాడు. మనం దేవుడు చేసిన మేలు దావీదు వలె, కానీ దావీదు మన అందరికి చాలా కంటత వాక్యం 103వ కీర్తన ఏమంటాడు, అందరికీ మనం సంతోషం కలిగించే వారం ఉండాలి, దుఃఖం పుట్టించే వారంగా ఇబ్బంది పెట్టే వారంగా మనం ఉండకూడదు. రెండవది అబీగయీలుకున్న లక్షణము ఈమె సుబుద్ధి కలిగినది. ఒక మంచి బుద్ధి, సుబుద్ధి అంటే ఏంటంటే ఒక మంచి బుద్ధి కలిగింది. మీరు అనుకోవచ్చు నేను బుద్ధి లేని వాడవా అండి, బుద్ధి ఉన్నవాడే మనం అందరం కూడా, బుద్ధి ఉన్నవాడనే, బుద్ధి ఉంది కాబట్టి
మనం చక్కటి బట్టలు కట్టుకున్నాం అవునా బుద్ధి లేనివాడు పిచ్చోడైతే ఏం చేస్తాడు బట్టలు లేకుండా చిరిపోయిన బట్టలు లేక మురిగ్గాని అట్లా పెడతాడు ఉంటాడు బుద్ధి ఉంది కాబట్టి మనం మంచిగా బట్టలు కట్టుకున్నాం మంచిగా మాట్లాడుతున్నాం ఈ బుద్ధి అందరికీ ఉంది లోకంలో నాబాలకు కూడా ఉంది ఇది కాదు బుద్ధి సుబుద్ధి ఏ సంపాదిస్తుందంట దయ్యం సంపాదించును అనుకుంటే చూడండి సామెతలు 13 అనుకుంటా మాట 13 15 ఒకసారి చూడండి ఆ మాట సామెతలు గ్రంథం 13 అధ్యాయం 15 వచనమేనా అంటే అదేనమ్మా సుబుద్ధి దయ్యం సంపాదించును మీరు మాట జ్ఞాపకం చేస్తారు సుబుద్ధి ఏ సంపాదిస్తుందంట దయ్యం ఎదుటి వారి దయ్యం సంపాదించగలిగే వారు ఎవరు అంటే సుబుద్ధి కలిగిన వారు మంచి బుద్ధి ఈ మంచి బుద్ధి లోకంలో ఉన్న బుద్ధి కాదు మనం కలిగి ఉన్న బుద్ధి కాదు ఈ బుద్ధి దేవుని దగ్గర గుప్తమై ఉన్న బుద్ధి కొలసి పత్రికలో ఉందా మాట ఏమని బుద్ధి జ్ఞానమూల సర్వ సంపదలు ఆయని యందే గుప్తమై ఉన్నవి ఏమనుందంటే అక్కడ బుద్ధి జ్ఞానముల సర్వ తప్పుగా చెప్తా ఉంటారు చాలా సేవలు చాలా మంది బుద్ధి జ్ఞానాలు సర్వసంపదలు అన్నీ దేవుని దగ్గర ఉన్నాయని చెప్తారు అక్కడ దేవుడు చెప్పింది సర్వసంపదల గురించి కాదు బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు బుద్ధి జ్ఞానం అనే సర్వసంపద మొత్తం కూడా ఎవరి దగ్గర ఉంది దేవుని దగ్గరే దాయబడి ఉంది దేవుని దగ్గర గుప్తమై ఉంది దాచబడి ఉంది దాన్ని ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే దేవుడి యొక్క దయ కొరకు జ్ఞానం కొరకు బుద్ధి కొరకు కనిపెడతారు పై ఉండవచ్చు బుద్ధి జ్ఞానం మనం కలిగి ఉండాలి ఈ లోకానుసారమైన ఇప్పుడు దాకా మనం మీరు విన్నారు జ్ఞానం గల స్త్రీ ఏ విధంగా ఉంటుంది తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటుంది ఎలా కట్టుకుంటుంది అనే మాటలు విన్నారు అలాగే సుబుద్ధి అనేది మన జీవితాలను కట్టుకునేదిగా ఉండాలి లోకానుసారమైన జీవితం కాదు కానీ ఈ కట్టుకున్న జీవితం నిత్యత్వానికి చేర్చబడేదిగా ఉండాలి ఈ బుద్ధి మనం కలిగి ఉన్న బుద్ధి మీరు గమనిస్తే చాలాసార్లు వినుంటారు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర పోట్లాడి అన్ని తీసుకుని వెళ్ళిపోయాడని తెలుసు కదా మనకి దూరదేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడని ఉంటుంది దుర్వ్యాపారములు చేశాడు దుర్వ్యాపారం అంటే ఇటువంటిది అభిగయులు లాంటి లక్షణము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము అందరికీ సంతోషం కలిగి